हाय फ्रेंड्स, गुड मॉर्निंग। दिस इज गौड्स अर्थमेटिक सर्विस फ्रॉम अनंतपुर। ई वीडियो लो मनमु टाइम एंड डिस्टेंस नुंची ओक इंटरेस्टिंग क्वेश्चन आईबीपीएस पीओस मेंस एग्जाम की चिना ओक इंटरेस्टिंग क्वेश्चन ने मनमु डिस्कस चेस्तुन्नाम। ऑफ कोर्स क्वेश्चन चाला सिंपल गा लॉजिक बेस्ड चाला ईजी गा वर्क आउट चेसिचु अयिते इदे क्वेश्चन बेस चेसुकोनी आ क्वेश्चन लो इंका उन्ना पॉसिबिलिटीज नि मनमु इंका एक्सप्लेन चेस्तुन्नामंडि। सो कॉन्सेंट्रेट चेयंडि। ओके, थैंक्यू। ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు రైళ్ల మధ్య దూరం 100 కిలోమీటర్లు. వాటి వేగాలు వరుసగా 40 కిలోమీటర్ పర్ అవర్ మరియు 60 కిలోమీటర్ పర్ అవర్. 90 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో గాలిలో ఎగరగలిగే ఒక పక్షి ఒక రైలు నుండి మరొక రైలు వద్దకు అటు ఇటుగా ఒకే స్థిరమైన వేగంతో గాలిలో తిరుగుతూ ఉండును. ఈ విధంగా ఆ రెండు రైళ్లు కలుసుకునే సమయానికి ఆ పక్షి గాలిలో ఎగిరిన ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఓకే, ఈ క్వశ్చను చాలా సింపుల్గా క్వశ్చన్ మీదే మనము రిజల్ట్ ఇవ్వచ్చండి. అయితే కొంత డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. మరి ఇదే క్వశ్చన్ ఇంకా మార్చిస్తే ఏ విధంగా అనేది ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనం డీటెయిల్గా వర్కౌట్ చేసుకుందాం. ఓకే ఓకే, ఈ క్వశ్చన్లో మనము మొదట రెండు రైళ్ళ గురించి కాన్సన్ట్రేట్ చేస్తామండి, పక్షి గురించి తర్వాత. ఓకే, ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయండి, ఫస్ట్ ట్రైన్, సెకండ్ ట్రైన్. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ట్రైన్ ఇటు ఈ ట్రైన్ ఇటు వస్తుంది. ఆ రెండు ట్రైన్స్ మధ్య దూరం 100 కిలోమీటర్స్ ఉంది. అంటే జనరల్గా అవి 2 స్టేషన్స్ కాకుండా, ఓకే ఎలాగన్నా అనుకోవచ్చు, రెండు ట్రైన్స్ రన్నింగ్లో ఉన్నాయండి, ఇలా ఇలా ఆపోజిట్ డైరెక్షన్, వాటి మధ్య 100 కిలోమీటర్స్ దూరం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రైన్ దీని స్పీడ్ ఇచ్చాడు 40 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఈ ట్రైన్ రెండు ఈ ట్రైన్ 60 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, రెండు రన్నింగ్లో ఉన్నాయి. అంటే ఇక్కడ రెండు సేమ్ టైంకి స్టార్ట్ అయినట్టే దాని అర్థం. ఓకే, టైం గురించి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏం లేదు, ఎన్ని గంటలు బయలుదేరాయి అనేది ఇక్కడ క్వశ్చన్లో మ్యాటర్ కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇందులో మీరు గమనించండి, పక్షి గురించి ఇప్పుడే మనం చర్చ పెట్టాము, బర్డ్ గురించి. ఈ రెండు ట్రైన్స్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఎక్కడో ఒకచోట కలుసుకుంటాయండి. మరి ఆ కలుసుకున్నప్పుడు టైం ఎంత? ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ట్రైన్ ఇటు ఇక్కడ వరకు వచ్చి ఈ ట్రైన్ ఇటువైపు ఎక్కడో ఒకచోట, ఈ రెండు రైళ్లు కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది మెయిన్ ఇంపార్టెన్స్ ఇక్కడ. క్వశ్చన్ ఈ డేటాలో ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ అడిగే విధానం, క్వశ్చన్ ఇప్పుడు పక్షి గురించి అడుగుతున్నాడు, ఏదైనా ఈ రెండు రైళ్లు కలుసుకోవడానికి ఎంత సమయం అనేది చాలా ఇంపార్టెన్స్ అండి దీంట్లో. ఓకే, సో ఇక్కడ గమనించాలి, ఈ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి ఎంత టైం అయినా పట్టచ్చండి. జనరల్గా ఆ టైంలో ఈ రెండు ట్రైన్స్ ఎంత దూరం కవర్ చేసింటాయంటే, ఆల్రెడీ ఈ రెండు ట్రైన్స్ మధ్య దూరం ఎంత ఉందండి, 100 కిలోమీటర్స్. కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ ఈ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి ఎంత టైము అన్నప్పుడు, ఈ రెండు ట్రైన్స్ కలవడానికి ఎంత టైం అన్నప్పుడు, దాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు, ఈ రెండు ట్రైన్స్ మధ్య దూరం ఎంత ఉందండి, 100 కిలోమీటర్స్. ఈ రెండు ట్రైన్స్ 100 కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఎంత టైం అని కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే దీని అర్థం ఏంటంటే, ఈ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి ఎంత టైం అనేది తీసుకొచ్చండి, ఆ టైంలో వాటి మధ్య దూరం ఎంత ఉందో అన్ని కిలోమీటర్స్ అవి కవర్ చేసినట్టు. ఓకే, ఇది చాలా సింపుల్ పాయింట్. రెండు ట్రైన్స్ ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ నుంచి వచ్చి మధ్యలో మీట్ అయినాయంటే, ఆ రెండు స్టేషన్ల మధ్య దూరం ఎంత ఉందో అంతే కవర్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఈ విధంగా అనలైజ్ చేసుకోవచ్చు, ఈ రెండు ట్రైన్స్ కలిపి 100 కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, ఇదైతే మనం డైరెక్ట్ క్వశ్చన్ మీదే చెప్పచ్చు, కానీ కొంత డీటెయిల్గా చెప్పుకుందాం, మా క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు జనరల్గా చూడండి, వీటి యొక్క రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్, అంటే సాపేక్ష వేగం, రెండు స్పీడ్స్ని యాడ్ చేస్తాం, S1 ప్లస్ S2. అంటే S1 ఎంత అండి, 40, S2 60, టోటల్ 100 కిలోమీటర్ పర్ అవర్. దీన్ని చూసి మనము ఈ రెండు ట్రైన్స్ యొక్క కెపాసిటీ ఇక్కడ ఉంటుందండి, అంటే ఈ రెండు ట్రైన్స్ 100 కిలోమీటర్ పర్ అవర్ అంటే అవర్కి 100 కిలోమీటర్స్ కవర్ చేస్తాయి ఈ రెండు ట్రైన్స్. అయితే మీరు గమనించాలి, ఇక్కడ ఉన్న 100 కాదు, ఇది రిలేటివ్ స్పీడ్, కాకపోతే లక్కీగా మనకి ఈ 100 ఒకటే వస్తుంది, ఎందుకంటే ఈ టోటల్ ఈక్వల్ కావడం వల్ల క్వశ్చన్ చాలా ఈజీ అయింది.
ఓకే సో రిలేటివ్ స్పీడ్ 100 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఈ రెండు ట్రైన్స్ కలిపి 100 కిలోమీటర్కి 1 అవర్ టైం తీసుకుంటుందండి. ఇదో చూడండి 100 కిలోమీటర్కి 1 అవర్ టైం తీసుకుంటుంది. ఓకే ఓకే ఇప్పుడు 100 కిలోమీటర్కి 1 అవర్ టైం తీసుకుంటుంది ఈ రెండు ట్రైన్స్ కలిపి. మరి ఇక్కడ ఈ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి ఎంత టైం అంటే ఎంత డిస్టెన్స్ కండి ఈ రెండు ట్రైన్స్ కలిపి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఈ రెండు ట్రైన్స్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసినట్టు 100 కిలోమీటర్స్. కాబట్టి 100 కిలోమీటర్స్కి ఎంత టైము? ఓకే ఎంత టైం అంటే ఇంకా డైరెక్ట్ ఇక్కడ 100కి 1 అవర్ ఉంది కాబట్టి ఈ 100 కూడా 1 అవరే. అయితే ఈ 100 అనేది మీరు గమనించండి ఈ రెండింటి యొక్క స్పీడ్ ఇది రిలేటివ్ స్పీడ్. ఈ 100 అనేది ఈ 100ని వేయలేదు నేను, ఇక్కడ వీటి మధ్య దూరం ఇది వేశాను. సపోజ్ ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 70నే వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ 70 ఉంటుంది కాబట్టి. లేదా ఈ డిస్టెన్స్ వీటి మధ్య 200 ఉందనుకోండి, అప్పుడు 200 రాయాల్సి ఉంటుంది. అది గమనించాలి మీరు. ఓకే సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉందండి. ఈ రెండు ట్రైన్స్ కలిపి 100 కిలోమీటర్కి 1 అవర్ పడుతుంది వాళ్ళ స్పీడ్స్ ప్రకారం. మరి టోటల్గా వాటి మధ్య దూరం కూడా 100 కిలోమీటర్సే ఉంది లక్కీగా, మరి 1 అవరే పడుతుంది. ఈ 1 అవర్ ఏంటండి? వెన్ దే మీట్ అంటే అవి రెండు కలుసుకోవడానికి అంటే ఈ టైం వచ్చేసి 1 అవర్ అండి. ఇప్పుడు గమనించండి సేమ్ ఈ రెండు ట్రైన్స్ టైం కలవడానికి ఎంత టైం తీసుకుందండి? 1 అవర్. ఈ ట్రైన్ ఇటు ఈ ట్రైన్ ఇటు వచ్చి కలుసుకోవడానికి టైం 1 అవర్. ఆ మధ్య డిస్టెన్స్ ఎంత? ఇది 100 కిలోమీటర్స్ అని మనకు తెలుసు. ఓకే ఇప్పుడు పక్షి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే ఇప్పుడు పక్షి గురించి కాన్సన్ట్రేట్ చేయండి. డేటాలో ఏం చెప్తున్నానంటే ఒక ఇది పక్షి, ఒక పక్షి ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీకు ఎక్కువ వేగంగా వెళ్తున్న ట్రైన్ దగ్గర నుంచి. ఏ ట్రైన్ నుంచి అయినా స్టార్ట్ కావచ్చు అది. ఓకే అంటే ఇక్కడ ఎక్కువ వేగం వచ్చేసి 60 కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ. సో ఇక్కడ మీకు ఒక పక్షి స్టార్ట్ అయింది, ఒక పక్షి దాని స్పీడ్ కూడా ఇచ్చాడు 90 కిలోమీటర్ పర్ అవర్. ఓకే ఎనీవే ఒక పక్షి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఈ పక్షి ఇలా వెళ్తూ ఇటువైపు వస్తున్న ట్రైన్ని ఆ ట్రైన్ వరకు టచ్ చేస్తుందండి. ఆ ట్రైన్ ఎక్కడైతే వస్తుందో ఆ ట్రైన్ని అలా ఆ ట్రైన్ వరకు వెళ్ళి మరి తిరిగి అదే స్పీడ్తో ఇటువైపు వస్తుంది, మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపు. సో మీరు అర్థం చేసుకోవాలి ఒక పక్షి ఇక్కడ స్టార్ట్ అయింది, దాని స్పీడ్ కూడా 90 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు. ఓకే ఇది ఇటువైపుకి అటువైపుకి అంటే ఆ ట్రైన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు వెళ్తుంది, మళ్ళా రిటర్న్ అదే స్పీడ్తో ఈ ట్రైన్ దగ్గరికి వస్తుంది, మరి ఆ ట్రైన్ దగ్గరికి ఈ ట్రైన్ దగ్గరికి ఇలా మూవ్ అవుతా ఉంది. మరి దీని గురించి మీరు గమనించండి ఈ రెండు ట్రైన్స్ కలుసుకునే టైంలో ఆ పక్షి ఎంత దూరం వెళ్ళింది. ఓకే సో అది మనం ఇక్కడ క్లారిటీగా చూడండి. ఈ రెండు ట్రైన్స్ కలుసుకో ఉన్న టైంలో ఆ పక్షి ఎంత దూరం వెళ్ళింది, డిస్టెన్స్ ఎంత దూరం వెళ్ళింది అని. మరి ఈ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి ఎంత టైం అండి? ఇది ఆల్రెడీ చేసేసాం మనం ఇక్కడ 1 అవర్ అని, ఇదే దీంట్లో ఇంపార్టెన్స్. ఓకే 1 అవర్. మరి 1 అవర్లో ఈ ట్రైన్ ఈ బర్డ్ ఈ పక్షి ఎంత దూరం మొత్తం జర్నీ చేసి ఉంటుంది, అటువైపు ఇటువైపు తిరిగింది కదా, ఎంత జర్నీ చేసి ఉంటుంది అంటేనే డైరెక్ట్ ఇక్కడే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ గమనించండి దీని స్పీడ్ ఇచ్చాడు కదా 90 కిలోమీటర్ పర్ అవర్. చూడండి బర్డ్ పక్షి స్పీడ్ 90 కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకి 90 కిలోమీటర్స్. మరి ఇక్కడ ఈ రెండు ట్రైన్స్ కలుసుకునే టైం కూడా గంటకే ఉంది కాబట్టి డైరెక్ట్ 90 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. ఓకే సో చూడండి దాని గురించే రాశాము. ఇప్పుడు ఈ స్పీడ్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. ఈ స్పీడ్ గురించి బర్డ్ 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ అండి? 90 కిలోమీటర్స్ పోతుంది. మరి క్వశ్చన్ ఏంటి ఈ రెండు ట్రైన్స్ కలుసుకునే టైంలో అంటే అది కూడా 1 అవరే ఉంది మనకి లక్కీగా. సో 1 అవర్కి ఎంత అంటే ఇంకా సేమ్ 1 అవర్కి 90 అయితే 1 అవర్కి 90. లేదా బేసిక్ ఎక్కడే ఫార్ములా రాయలేదు, డిటిఎస్ డిస్టెన్స్ ఈక్వల్ టైమ్ ఇంటూ స్పీడ్, టైం ఎంత అండి? 1 అవర్. దేనికి ఈ టైం దేనికి అనేది ఇంపార్టెన్స్, అసలు క్వశ్చన్ దేని గురించి? ఆ రెండు ట్రైన్స్ కలుసుకునే సమయానికి ఎంత టైము? 1 అవర్. స్పీడ్ ఎంత? 90 కిలోమీటర్ పర్ అవర్. అవర్ అవర్ క్యాన్సిల్ అవుతుంది, 1 × 90 90 కిలోమీటర్స్. ఈ విధంగా చెప్పచ్చండి. ఓకే ఓకే దీన్ని చాలా డీటెయిల్గా చెప్పాం. జనరల్గా అయితే క్వశ్చన్ మీదే ఇమ్మీడియట్గా రిజల్ట్ చెప్పచ్చండి. ఎలాగంటే వెరీ సింపుల్, ఒక ట్రైన్ 40 కిలోమీటర్ ఇంకో ట్రైన్ 60 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది, మధ్యలో డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ ఉంది. మరి గమనిస్తే ఆ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి ఎంత టైం అంటే ఒక 1 అవర్లో ఇది 40 కిలోమీటర్స్ ముందుకు వస్తుంది, అదే 1 అవర్లో 60. అంటే 1 అవర్లో ఈ రెండు ట్రైన్స్ కలిపి 100 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి డైరెక్ట్ టైం 1 అవర్ అండి.
ఇప్పుడు ఈ టైం 1 అవర్ లో ఈ 1 అవర్ లో ఈ రెండు ట్రైన్స్ కలుసుకునే టైం 1 అవర్ లో అది ఎంత దూరం వెళ్తుందంటే అవర్ కది 90 కిలోమీటర్స్ ఏ లక్కీగా కౌంటింగ్ ఆ రిజల్ట్ అదే అవుతుంది ఒకవేళ ఇది ఈ రెండు కలుసుకోవడానికి 2 అవర్స్ టైం పట్టింది అనుకోండి అవర్ కి 90 మరి 2 అవర్స్ కి అయితే ఒకవేళ 2 అవర్స్ కి అయితే 1 అవర్ కి 90 అండి ఇక్కడ 2 అవర్స్ ఉంది అనుకోండి అవర్ కి 90 2 అవర్స్ కి ఇది 180 అవుతుంది ఆ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సో సింపుల్ అక్కడ చూస్తేనే 1 అవర్ టైం పడుతుందన్న రెండు మీట్ కావడానికి 1 అవర్ లో ఎంత దూరం వెళ్తుందంటే ఇది సిల్లీ క్వశ్చన్ అనుకోవచ్చు మనం అవర్ కి 90 కిలోమీటర్ పోతుంది అది రిజల్ట్ ఓకే ఓకే ఈ క్వశ్చన్ కాన్సంట్రేట్ చేయండి సేమ్ డేటా ఇంత ముందు చెప్పిన అదే క్వశ్చన్ కి డేటా సేమ్ రిలేటెడ్ గా ఉండండి అయితే కొంత చేంజ్ ఉంది గమనించండి ఈ yellow yellow లో మీకు షేడ్ అయిన పార్ట్ గమనించండి స్థిరమైన వేగంతో అంటున్నారంటే పక్షి వేగం ఇవ్వలేదు తర్వాత చివర్గా గమనించండి చివర్గా ఏం చెప్తున్నానంటే ఈ విధంగా ఆ రెండు రైళ్లు కలుసుకునే సమయానికి ఆ పక్షి గాలిలో ఎగిరిన మొత్తం దూరం 90 కిలోమీటర్ అయితే ఆ పక్షి యొక్క వేగం ఎంత సో క్వశ్చన్ గమనించాలి మిగతా డేటా సేమ్ ఆ రెండు ట్రైన్స్ మధ్యలో ఉన్న దూరం 100 వాటి స్పీడ్స్ సేమ్ అండి ఇంతకు ముందులాగే క్వశ్చన్ కనెక్ట్ అయింది దీంట్లో చేంజ్ అయింది ఈ పక్షి స్పీడ్ ఇవ్వలేదండి అయితే ఎంత దూరం వెళ్ళింది అవి రెండు కలుసుకునే సమయానికి అని చెప్పాడు మరి దీన్ని ఏ విధంగా అనేది మనం చూడండి ఓకే మరి క్వశ్చన్లో గమనించారు కదండి ఫైనల్గా క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఆ బర్డ్ పక్షి యొక్క వేగం ఎంత అంటున్నాడు మిగతా డేటా అంతా సేమ్ కాబట్టి ఫైనల్గా క్వశ్చన్ వచ్చేసి రెండు ట్రైన్స్ ఈ రెండు ట్రైన్స్ కలుసుకునే సమయంలో ఆ పక్షి 90 కిలోమీటర్స్ ప్రయాణించిందంట అంటే ఆ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి 1 అవర్ అనేది ఇది డీటెయిల్గా ఆల్రెడీ చెప్పేసాం చూడండి సో ఇదంతా సేమ్ క్వశ్చన్ అంతా సేమ్ ఇది రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి 1 అవర్ అనేది ఆల్రెడీ అయిపోయింది అది ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాం మనం కాబట్టి ఇబ్బంది పడకూడదు మీరు ఈ క్వశ్చన్ కంటిన్యూషన్ ఇంతకుముందు క్వశ్చన్కి ఇది కంటిన్యూషన్ కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి టైం 1 అవర్ అనేది ఆల్రెడీ ఆ క్వశ్చన్లో కంప్లీట్ అయిపోయింది ఓకే మరి ఈ టైంలో ఈ పక్షి మొత్తం 90 కిలోమీటర్స్ ప్రయాణించింది మరి ఆ పక్షి యొక్క స్పీడ్ వేగం ఎంత అంటే డైరెక్ట్ వేగం ఎంత అంటే చూడండి 90 కిలోమీటర్లు 1 అవర్లో అంటే ఇంక డైరెక్ట్ 90/1 90 కిలోమీటర్ పర్ అవర్ అని డైరెక్ట్ చెప్పచ్చు స్పీడ్ అంటే ఎప్పుడన్నా కానీ ఫార్ములా అవసరం లేదు యాక్చువల్ ఫార్ములా చూడండి స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ ఎంత 90 కిలోమీటర్స్ ఇది జర్నీ చేసినది ఎంత టైంలో 1 అవర్ 1 అవర్ అనేది మీకు డౌట్ రాకూడదు 1 అవర్ అనేది కనుక్కోవాలి ఆ రెండు ట్రైన్స్ కలవడానికి 1 అవర్ అనేది ఫస్ట్ క్వశ్చన్లోనే చర్చ పెట్టేశాం కాబట్టి ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఇది సో 90/1 అంటే 90 కిలోమీటర్ పర్ అవర్ అసలు స్పీడ్ అంటే ఫార్ములానే అవసరం లేదు ఆ టైంలో ఎంత దూరం వెళ్ళింది స్పీడ్ అంటే కెపాసిటీ ఆ టైంలో ఎంత దూరం వెళ్ళింది ఇదో ఈ టైంలో ఈ 1 అవర్లో 90 కిలోమీటర్స్ వెళ్ళింది అంటే ఇంకా డైరెక్ట్ 90 కిలోమీటర్ పర్ 1 అవర్ సో డైరెక్ట్ ఇంత ఈజీగా చెప్పొచ్చు ఓకే సో ఈ క్వశ్చన్ కూడా గమనిస్తే డేటా అంతా సేమ్ అండి ఇంతకుముందు ఏ విధంగా డిస్కస్ చేసామో క్వశ్చన్ అంతా సేమ్ అయితే చివర్లో చూడండి ఈ విధంగా రెండు రైళ్లు కలుసుకునే సమయానికి ఈ రెండు రైళ్లు ప్రయాణం చేసిన మొత్తం దూరము పక్షి గాల్లో ఎగిరిన దూరం కన్నా 11.19% ఎక్కువ అయితే పక్షి యొక్క వేగం ఎంత కాబట్టి చివర్లో మనకు ఒక పర్సంటేజ్ ఏదో రేషియోలో చెప్పాడు దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం అయితే ఇక్కడ అన్ని క్వశ్చన్స్లో రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి ఎంత టైం అనేది మనము ప్రతి క్వశ్చన్లోనూ డీటెయిల్గా ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసాము దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రిజల్ట్ ఇవ్వచ్చు ఓకే ఓకే సేమ్ క్వశ్చన్ని మనకి ఎక్కడ మార్పు ఇచ్చాడంటే ఫైనల్గా డిస్టెన్స్ గురించి రేషియోస్లో ఇచ్చాడండి ఏంటి ఆ దూరం అంటే ఆ రెండు ట్రైన్స్ కలుసుకునే సమయానికి అనేది ప్రతి క్వశ్చన్లోనూ ఇంపార్టెన్స్ ఇది ఆ రెండు ట్రైన్స్ ఒకదానికొకటి కలుసుకునే సమయంలో అవి ఆ రెండు ట్రైన్స్ ప్రయాణించిన దూరము ఫస్ట్ ట్రైన్ ప్లస్ సెకండ్ ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్కి తర్వాత ఆ పక్షికి ఆ రెండు ట్రైన్స్ కలుసుకునే సమయంలో ఆ పక్షి ఎంత దూరం ప్రయాణించింది
దీనికి రేషియోలు ఇచ్చాడు. పర్సంటేజ్ అన్న రేషియో అన్న అంతా ఒకటే. సో పర్సంటేజ్ ఏ విధంగా చెప్పాడు, 11 1/9% మోర్ అంటున్నాడు. ఇది యాక్చువల్గా రేషియోనే. ఎలా రేషియో అంటే ఇంకా చూస్తానే చెప్పాలి. 11 1/9% అంటే 1/9 అండి, లేదా మార్చండి, 9 × 11 99 + 100 100/9% అంటే బై 100 100 100 క్యాన్సిల్ అవుతుంది 1/9. సో 1/9 అనేది అంటే మోర్ అంటే దీని అర్థం ఏంటంటే మోర్ అనేది దేనికన్నా పక్షికన్నా. సో పక్షి 9 పార్ట్స్ అండి, పక్షి 9 పార్ట్స్ అయితే దానికన్నా 1 పార్ట్ మోర్ ఏది, ఈ 2 ట్రైన్స్ గురించి గమనించండి. మరి చూడండి బర్డ్ 9 పార్ట్స్ అయితే దీనికన్నా 1 మోర్ అండి, ఏది, ఈ 2 ట్రైన్స్ కలిసి ప్రయాణం చేసేయండి అది. కాబట్టి ఇప్పుడు బర్డ్ 9 పార్ట్స్ దానికన్నా 1 మోర్, ఇది మోర్ అంటున్నాడు ఎక్కువ, కాబట్టి 9 + 1 10 10 పార్ట్స్ ఇది. సో ఈ రేషియో అనేది మనకి తెలుసండి. మరి దీని ద్వారా క్వశ్చన్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఈ పార్ట్ కానీ ఈ పార్ట్ కానీ ఎంత అనేది మనకు అక్కడ క్వశ్చన్లో తెలుస్తుంది, గమనించండి. ఓకే చూడండి, మరి ఇది 10 పార్ట్స్ 9 పార్ట్స్ రేషియో. మరి ఇక్కడ 10 పార్ట్స్ అంటే ఏదో ఒకటి ఇచ్చింటాడు కదా, ఏది ఇచ్చింటాడు, ఈ 2 ట్రైన్స్, ఈ 2 ట్రైన్స్ ఒకదానికొకటి కలిసే టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింటాయంటే ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాం వాటి మధ్య ఎంత దూరం ఉందో అంతే కవర్ చేసినట్టు. కాబట్టి దీనికి ఏమి వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాము ఇంతకుముందు, అవి రెండు కలుసుకునే టైంలో 100 కిలోమీటర్స్ కవర్ అయ్యాయి. సో ఇది 100 కిలోమీటర్స్. మరి ఇది 100 అంటే ఆటోమేటిక్గా ఇది 10 పార్ట్స్ 100 అయితే 9 పార్ట్స్ 90. చూడండి ఇది 90 కిలోమీటర్. ఓకే మరి ఇది 90 కిలోమీటర్స్, 10 పార్ట్స్ 100 అయితే 9 పార్ట్స్ 90 కిలోమీటర్స్. అయితే మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే ఈ 2 ట్రైన్స్ కలుసుకునే సమయానికి ఈ 2 ట్రైన్స్ 100 కిలోమీటర్స్, పక్షి 90 కిలోమీటర్స్ జర్నీ చేసింది. అయితే పక్షి స్పీడ్ అడుగుతున్నాడు, స్పీడ్ ఇస్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. మరి ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందండి, 90 కిలోమీటర్స్. ఏ టైంలో ఇదంతా ఏందండి క్వశ్చన్ అంతా, ఆ 2 ట్రైన్స్ ఒకదానికొకటి కలుసుకునే టైంలో, కలుసుకునే టైం ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం 1 అవర్, కాబట్టి అది 1 అవర్. సో 90 కిలోమీటర్ పర్ అవర్ అంటే మీకు ఇదే 90 వస్తుంది అని షార్ట్ కట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఈ 2 ట్రైన్స్ ఒకదానికొకటి కలుసుకోవడానికి 1 అవర్ టైం పట్టింది. ఇదే క్వశ్చన్లో 2 అవర్స్ పట్టింది అనుకోండి, ఇది డివైడెడ్ బై 2 అవుతుంది. ఇక్కడ టైం 2 అవర్స్ చేస్తే 90/2 మారుతుంది. లక్కీగా క్యాలిక్యులేషన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఓకే